అమరావతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు భూములు త్యాగం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి మహిళా రైతుల సంఘీభావ సభలో మాట్లాడారు. అభివృద్ధి చేయటం చాలా కష్టమన్నారు, విధ్వంసం చేయటం చాలా సులభమన్నారు. ప్రజావేదికను కట్టడానికి చాలా కష్టం చేశామని, కానీ కూల్చడం కొద్ది గంటల్లో కూల్చారని అన్నారు. మహిళలపై జరిగిన అవమానం ప్రజలు సీఎంను దుర్మార్గుడిగా నీచునిగా చూస్తారని అన్నారు. ద్రౌపది చీర లాగినప్పుడు ఆనందపడినప్పటికీ ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లే ఇప్పుడు మహిళపై జరుగుతున్న దాడులకు మూల్యం చెల్లిస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ నంగనాచి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. నిన్నటి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అనేది నిజానికి సార్ మా అమరావతి మహిళలకి ఒక బ్లాక్ డే. ఎందుకంటే ఒక తల్లి పాలు తాగిన ప్రతి ఒక్కడు కూడా తల్లి ఆడపడుచు అనే దాన్ని గౌరవించాలి, కనీసం అభినందించాలనుకుంటాడు. అలాంటి రోజు ఈ అమరావతి మహిళా తల్లులకు జరిగినటువంటి అవమానం మేము ఆత్మాభిమానంతో ఉన్నటువంటి వాళ్ళం సార్. అలాంటి మా ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మా మీద మగ పోలీసులు వేల మంది రైతులు అసెంబ్లీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎట్లా చేస్తారో చూశారు. మిమ్మల్ని అందరినీ, లేడీస్ అందరినీ, మహిళలందరినీ నిన్న చూస్తామనే చాలా బాధేసింది. నన్ను చేసింది కూడా గుర్తొచ్చింది నాకు. అప్పుడు గిచ్చేది కొట్టేది కెమెరాలో కనిపించదు, ఎక్కడ కనిపించదు, కానీ డబ్బులు మాత్రం తింటా ఉంటారు. అది బాగా గమనించాను. మన శ్రీజాన్ కూడా చుట్టుతో లాగి జీప్ లో వేసేది కూడా చూసాము. అంటే ఇట్లాంటి ప్రభుత్వంతో మనం పోరాటం చేస్తున్నాము. ఒక ఫీల్డ్ సైకోసిస్. ఇప్పుడు వరకు 400 రోజులు మనం అందరూ అమరావతి రైతులు, అమరావతి మహిళలందరూ అదంతా భరిస్తా అంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. మన చిత్తూరులో అక్కడ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ ఆయన అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆపేసేది చూశాము, ప్రపంచం మొత్తం చూసింది. అట్లాగే అక్కడ నిరసన చేసే ఒకవేళ మొత్తం అన్ని ఊళ్ళో మీరు పోయింటే మీకు అక్కడ ఎక్కువ టైం తీసుకుంటే టెంకాయ కట్టుకొని వెనక్కి వచ్చింది. మరి గవర్నమెంట్ కి ఏమన్నా నష్టమా, ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టం లే. నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, వీళ్ళు ఏమన్నా సీఎం గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు వస్తామని ఏమన్నా చెప్పారా? అక్కడ ఏమన్నా ధర్నా చేస్తామన్నారా? వారు ఏమనలే కదా. మరి అయినా కూడా టెంపుల్ దగ్గర పోకుండా అంత పెద్ద ఎత్తున దౌర్జన్యకాండ, బట్టలు లాగడం, జగల బట్టలు లాగడం, బట్టలు చించడం అన్ని కూడా టీవీలో వస్తా ఉన్నాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సిగ్గుపడాలి, ఖచ్చితంగా సిగ్గుపడాలి. వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, మన ఇళ్లలో ఎట్టయితే మహిళలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా టీవీలో చూడాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. మహిళా సోదరి సోదరులందరికీ అదే మాదిరిగా మీకు నాయకత్వం ఇచ్చినటువంటి జేఏసీ మహిళా సంఘానికి, అంతేకాకుండా ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరి కూడా ఉద్యమ స్ఫూర్తితో డబల్ వస్తుందని చెప్పి నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా నాన్న చెప్పారు, ఏదైనా ప్రపంచం ఉద్యమాలు జరిగితే రెండు వస్తాయి అతనికి చెప్పి. ఒక ఆవేశంతో ఒక రోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతాయి, వారమో 10 రోజులు జరుగుతాయి. ఏ కొద్ది ఉద్యమాలే 400 రోజులు సంవత్సరం పైన ఇంకా ఎక్కువ రోజులు జరిగాయంటే అది ఒక్క అమరావతి ఉద్యమం మాత్రమే 445 రోజులు జరిగింది. ఈ రోజుకి ఇదొక చరిత్ర. అమరావతి ఏ విధంగా అయితే రూపకల్పన చేసి భావి తరాలకు అందించాలనుకున్నామో ఆ అమరావతిని కాపాడుకోవడానికి మేము పోరాటిన విధానం మాత్రం చరిత్రలో, తెలుగు వారి చరిత్రలో చిరస్థాయిగా లెక్కించబడుతుంది. అందరూ మహిళలు ముందు ఉంటారని చెప్పడమే మీకు.
తెలియజేస్తున్నా. నిన్న మహిళా దినోత్సవం, ప్రపంచమంతా కూడా ఆలోచించారు. మహిళలను గౌరవించాలి. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని మనం చెప్పుకుంటూ మళ్లీ ఒకసారి అసమానతలు తగ్గించడానికి, మహిళల పట్ల నిర్లక్ష్య వైఖరి రూపుమాపడానికి, మీలో చైతన్యం తేవడానికి, మగవాళ్ళల్లో కూడా చైతన్యం రావడానికి ప్రపంచమంతా జరుపుకునే దినోత్సవం నేను సందేశం ఇచ్చా. ఈ జగన్ రెడ్డి ఆయన సందేశం ఇచ్చారు, అందరూ సందేశాలు ఇచ్చారు. సందేశాలు మహిళలను ఉద్ధరిస్తామని చెప్పి మీరంతా ఎక్కడికి వెళ్లారు? దుర్గమ్మ గుడికి వెళ్లారు, దుర్గమ్మ దర్శనం చేసుకోవాలనుకున్నారు మహిళా దినోత్సవ సందర్భంగా. అలాంటి మిమ్మల్ని అమానుషంగా, నీచాతి నీచంగా ఇప్పుడే నాకు చూపించారు. జయదేవ్ కూడా ఒక మాట చెప్పాడు, నేను కూడా ఒకసారి ఫేస్ చేశాను. మామూలుగా కాదు, ఎక్కడికక్కడ బయట కనపడినటువంటి దెబ్బలు పిడిగుద్దులు కొద్ది. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడో, ఇప్పుడు అందరినీ పిడిగుద్దులు గుద్దిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఇదే పని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఇక్కడుండే మీరు ఏమడిగారు? ఆయన ఆస్తి అడిగారా? ఆయన అవినీతిలో పట్టాడిగారా మీరు? లేకుంటే ఆయన సంపాదించిన అవినీతి సామ్రాజ్యాల భాగం అడిగారా? ఏం అడగల. మీరు అడిగింది ఏంటంటే మీకు ఒక హక్కు, ఆ హక్కు కల్పించారు. మీరు త్యాగం చేశారు. ఒక మాట చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున త్యాగం చేశారు. మీరు ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఎన్నో రకాల ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఎన్నో రకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్నో దగ్గర టౌన్ కూడా కడుతున్నారు.